ओम श्री महागणाधिपतये नमो नमः श्री गुरुभ्यो नमः हरिः ओम अगजानन पद्मार्कं गजानन महर्निशं मनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे प्रेक्षक महाशयులకు నమస్కారం నవంబర్ నెలలో మేషాది 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం ప్రథమంగా మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం ఏ రాశికైనా సరే మంచి చెడు తెలుసుకుంటాం కానీ అందులో మంచి అంటే మనకి మంచి జరుగుతుంది ఎక్కువ ప్రయోజనం ఉంటుంది చెడు జరిగితే ఏదో జరిగిపోతుందని భయపడడం లాంటివి కాకుండా చివరిలో చెప్పినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకుని ప్రయోజనాన్ని పొంది మంచి ఉన్నా చెడు ఉన్నా భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మంచి పొందగలరు అలాగే భగవంతుడి అనుగ్రహం పొందగలరని ఆశిస్తూ మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలా ఉందో తెలుసుకుంటూ ఉన్నాం. నవంబర్ నెలలో మేషరాశి వారికి గత అక్టోబర్ 20వ తారీఖు నుంచే కుజస్తంభన ప్రారంభమైంది. అయితే ఈ కుజుడు మేషరాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత మేలే చేస్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో అంటే ఇప్పుడు ఈ నవంబర్ నెలలో మీకు కొంత మేలు చేసేటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయి అంటే ముందుగా రుణాలు తీరబోతూ ఉన్నాయి, స్థిరాస్తి కొనబోతూ ఉన్నారు, అలాగే మిగిలిన గ్రహ ప్రభావాలు అంటే సప్తమస్థానంలో సూర్యుడున్నాడు, అలాగే దశమస్థానంలో శని ఉన్నాడు, ఇలా క్షమించాలి ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు, ఈ విధంగా గురుబలంతోనూ అదేవిధంగా శని మిగిలిన గ్రహాల యొక్క ప్రభావంతో ఈ మాసమంతా కూడా స్థిరాస్తిని కొనుగోలు చేయటం, శారీరక మానసికమైనటువంటి రుగ్మతలు తగ్గటం, అదేవిధంగా దూర ప్రయాణాలు చేయటం, ఆవేశంగా అనాలోచితంగా చేసినటువంటి పొరపాట్లన్నీ తెలుసుకుని సరిదిద్దుకోవటం, అలాగే ఏదైనా విషయాలు మీరు కోరుకుని ఉంటే అంటే అప్లికేషన్ పెట్టుకుని ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా ఈ నెలలో మీకు మంచి ప్రయోజనకరంగా ఉండబోతూ ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే కనుక వ్యవసాయానికి సంబంధించి మంచి ప్రయోజనాలు పొందుతారు, కానీ కొత్తగా రుణాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. అదేవిధంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే స్వతసిద్ధమైనటువంటి సొంత ప్రతిభతో పైకొస్తారు, ఖచ్చితంగా రాణిస్తారు, విద్యా విషయంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఏదైనా నూతనమైనటువంటి ప్రయోజనాలను పొంది విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు మాత్రం గత 2 నెలలుగా ఏ విధంగా ఉందో అదేవిధంగా ఖర్చులు ఉంటాయి, అలాగే రాబడి కూడా గత నెల కన్నా ఈ నెల చాలా బాగుంటుంది. అంతేకాదు ఎవరితోనైనా సరే వాగ్వాదానికి మాత్రం దిగకండి, ఎందుకంటే వాక్కు కారకుడైనటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీకు అన్ని విధాలుగా ప్రయోజనాన్ని కలిగించి విజయాన్ని అందించేటువంటి కుజుడు మాత్రం అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అర్ధాష్టమంలో కుజుడు ఉన్నంతసేపు కూడా ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటమే మీకు ప్రయోజనాన్ని కలగజేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గ్రహించి ఈ విధమైనటువంటి కొన్ని సూత్రాలని పాటిస్తూ ఉండండి. అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రతినిత్యము కూడా సాయంత్రం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదవడం, ప్రతి మంగళవారము కూడా పానకం, వడపప్పు, చిమ్మిని నైవేద్యం పెట్టడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతోనూ చందనంతోనూ అభిషేకం చేసుకోవడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. వీలైనటువంటి వాళ్ళు ఇది 4 నెలల పాటు ఉండేటువంటి కుజస్తంభన, ఇప్పుడు అక్టోబర్ 20వ తారీఖు మొదలయ్యి ఫిబ్రవరి 19వ తారీఖు దాకా ఉంటుంది ఇది. కాబట్టి ఖచ్చితంగా కుజుడికి సంబంధించినటువంటి జపము దానము చేసుకుంటే, కుజుడికి సంబంధించిన మూలమంత్ర జపము దానము చేసుకున్నట్లయితే మీకు కాస్త మేలైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి, స్థిరాస్తులతో పాటు చరాస్తులు ఏదైనా చెప్పాను మానసిక శారీరక రుగ్మతలన్నీ తగ్గుతాయి, ఏదైనా చరా స్థిరాస్తుల్లో మీకు కొనుగోలు అనేటువంటిది కలిసి వస్తుంది. ఖచ్చితంగా చరాస్తిని కానీ స్థిరాస్తిని కానీ కొంటారు, అదేవిధంగా నిలకడైనటువంటి ఆరోగ్యాన్ని కూడా
పొందుతారు. మరిన్ని సందేహాలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. జయ శ్రీరామ్.